వెల్కమ్ టు కలగురగంప. మీరు చాలా రోజుల నుంచి మన లోటస్ పాండ్ ఏమైంది, ఎట్లుంది, చూపియండి, ఫిష్ లేద్దామా, ఏసిండ్రా, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి నాకు. లోటస్ పాండ్ సత్యనాష్. యాక్చువల్గా ఏమైందంటే, ఎక్కడో హోల్ పడిందబ్బా దాంట్లో పాండ్ ఈ దానికి గోడకు. సో సమ్మర్లో కూడా ఎంత ఫుల్ చేసినా అంటే మన బర్డ్స్ కొరకు, నెమళ్ళ కొరకు వాటర్ ఫుల్ చేసి పెడుతుంటేమి, అన్నీ నిలువుంటుండే, అయిపోకపోతుండే, వీక్లీ వన్స్ మళ్ళీ ఫుల్ చేస్తుంటేమి. సో బట్ ఆగుతుండే వాటరు. సడన్గా ఏమవుతుందంటే, ఎంత పెద్ద వర్షాలు పడ్డా ఏం పడ్డా కూడా మనం అదే పెద్ద వర్షాలు వచ్చిపోయినాయి కదా, దాని తర్వాతనే ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది మనకు. ఫుల్ వాటర్ నింపితే మార్నింగ్ కల్లా హాఫ్ ఉండట్లేదు ఇందులో, అట్లని బయట కనబడట్లేదు, అంటే కిందికి ఎక్కడో పోతున్నాయి అన్నమాట. సో మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలంటే మీ దీంట్లో ఎంతో తెలుసా, ఆల్మోస్ట్ ఒక ట్రాక్టర్ నల్లమట్టి ఉండి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే, చచ్చినట్టు అదంతా తీసి క్లీన్ చేసి రిపేర్ చేసి మళ్ళీ మన లోటస్ పాండ్ను రీబిల్డ్ చేయాలన్నమాట. రండి చూద్దరు. అట్లని ఇంకా వాటర్ పెట్టట్లేదు, వదిలేసినాము, అన్నీ అడ్డంగా పడిపోయి మళ్ళీ నెమళ్ళు వచ్చి పిట్టలు వచ్చి ఏమేమి అయిపోయింది, అయ్యో పాడవడ్డీలాగా అయిపోయింది అదంతా. లోటస్లు ఎక్కడ పోవు, ఇక్కడనే ఉంటాయి చూడండి, ఎంత డ్రై అయిపోయినా కూడా అవి ఉంటాయి, మళ్ళీ లైఫ్ వస్తుంది కాబట్టి నాకు ఎంత టెన్షన్ లేదు వాటి గురించి. సో ఇదంతా ఇప్పుడు క్లీనింగ్ చేయాలి. ఒకరోజు పడుతుందో, రెండు రోజులు పడుతుందో, ఎంతమంది మనుషులు పడతారో నాకేం తెలుస్తలేదు, కానీ పని మాత్రం చేయక తప్పదు. ఎంత బాగుంది చూడండి, ఏదో చెరువులో చెరువు ఎండిపోయినట్టుంది మన కథ. ఇవాళ వర్క్ స్టార్ట్ చేస్తాము. సో వర్క్ అవుతూ ఉంటే మధ్య మధ్యలో చూపించుకుంటూ మొత్తం క్లీనింగ్ అయ్యి మళ్ళీ సెట్ చేసేదాకా బ్యూటిఫుల్గా చేసుకుందాం. ఈసారి మాత్రం పక్క మనము లోటస్ పండ్ అంతా రెడీ అయ్యాక పెట్టి అండ్ ఫిష్లు తెచ్చేసేద్దాము, కొనుక్కుందాం సరేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే, బోల్డ్ అన్ని లోటస్లు పెంచుకుందాం. ఇక వాటర్ లిల్లీనో లోటసో ఏదో ఒకటి లేండి, కానీ అన్ని బ్లాక్ టబ్స్ ఇన్ని తెచ్చేసి మొత్తం ఈ ఏరియా చుట్టుపక్కలంతా పెట్టేస్తే ఇంకా మనకు వాటర్ లిల్లీ లోటస్ గార్డెన్ లాగా తయారు చేసుకుందాం సరేనా. అట్లీస్ట్ ఇక్కడ నుంచి అక్కడ దాకా టూ లైన్స్ మంచిగా ఇంత ఇంత బ్లాక్ టబ్స్ తెచ్చేసి పెట్టుకుందాము. ఇందులో ఏటివి ఇందులో అయితే పక్క దాంట్లో ఏటివి పక్క దాంట్లో అయితే ఇదన్నమాట దాని ప్లాను, దాని కథ, కమా మిషు ఇది. అయ్యో తేనెటీగనా, అదేంది అది ముద్దుగా వస్తుంది, కందిరీగ తేనెటీగ కందిరీగలు తిరుగుతున్నాయి ఇంట్లో. రైట్ చూడండి, దీని మీద నాసు లోటస్లు లోపల ఇండ్లింగ్ ఏమైనా దాచుకున్నాయో, చిన్నపాటి పాములు గీములు. ఇగో ఆకులు ఇట్లనే ఉన్నాయి, మళ్ళీ వాటర్ పడంగానే మంచి వస్తాయి, ఏం కాదు. వాటర్ పెట్టక చాలా రోజులు అవుతుంది కానీ అయినా సరే బాగానే ఉన్నాయి. చెరువులో తిరుగుతున్నట్టుంది రాజు, నువ్వు ఇదే మొలుస్తుంది కదా చెరువులో కూడా, నాసు. అలా మట్టి పోయినకి ప్లేస్ ఉంచుకోండి, దగ్గర దగ్గర నేసుకొని మళ్ళీ లేయాలి కదా. ఎట్లయిపోయింది అట్లా, చేపలు ఇచ్చుకుందామంటే నీళ్ళని కిందికి పోయినాయి. మేస్త్రిని వెళ్ళిపోయాలనో మనకే వస్తుందో చూడాలి, కడిగినాక తెలుస్తుంది. Thank you.
ఇదన్నమాట. ఆ రోజు మనం పెట్టినాం గుర్తుందా, చాలా కుండీల్లో చాలా చాలా పెట్టినాం కానీ అందులో అన్నీ బతకలేదు, చాలా వరకు పోయినాయి. నాకు తెలిసి ఒక 30-40% సర్వైవ్ అయినాయి అనమాట. ఎందుకంటే ఆ దుంపలు ఏమైతే తెచ్చినామో మనం కలవపూల దుంపలు, మామూలు డ్రమ్లు ఏమంటే తీసుకెళ్ళి కెమికల్ బేస్డ్ ఏదో అట్లాంటిది కొనుక్కొచ్చి అండ్లేసింది అనమాట. నేను తీరా 3 డేస్ తర్వాత పోతే వాసన, సో ఆ కెమికల్ దానికి ఆ దుంపలన్నీ మొత్తం మెత్తగైపోయి చచ్చిపోయినాయి. బట్ ఉన్న వాటిల్లో వీలినంత వరకు కట్ చేసి జాగ్రత్తగా వేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ వేసినప్పుడు మీకు చూపించలేదు. ఒక కొన్నిట్ల సర్వైవ్ అయితే మళ్ళీ చిన్న చిన్న ముక్కలు వేసి వేసినాము. సో ఇదనమాట, వీటిని తీసుకెళ్ళి మన కలవ కొలంలో వేసేసుకుందాం రండి. ఇక మళ్ళీ మనం సూపర్గా చేసుకుందాం మన దాన్ని. మట్టి అంతా అట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి పడేస్తున్నారు, వంక ఎక్కువ వంక తక్కువ. కింద చాలా రోజుల నుంచి వర్షానికి ఆ వాటర్ ఉండే కదా, అందులో చెత్త పడ్డది వచ్చేస్తుంది. మనం ఫ్రెష్గా ఫుల్గా వాటర్ పడితే చెత్త అంతా అట్లా పక్క కొట్టుకుపోయి సూపర్ అవుతుంది మనకు. మళ్ళీ దాన్ని క్లీన్ చేయించి కొట్టిపిచ్చి మళ్ళీ సిమెంట్ వర్క్ చేయించి ఇట్లా నీళ్ళు ఇట్లా మట్టి నింపినాం అనమాట. ఫస్ట్ సింగిల్ కలరు అన్నీ ఒకటే కలర్ దొరికినాయి. ఇంకా వేరే కలర్లు మనకు బతికినాయా లేదా అన్న విషయం నాకు చిన్న డౌట్. అయినా సరే ఇవి వేసుకుందాం ఫుల్గా. మేబీ ఇది ఒక్కదానికి ఇది ఫుల్గా సరిపోతే మనం చిన్న చిన్న ట్యాంకుల్లో వేరు వేరే కలర్లు వేసుకుందాము. సో మీకు ప్రామిస్ చేసిన అంటే మా కజిన్ చెప్పింది, మనం కలవపూలది సంబంధించి ప్రాపర్గా బేస్ దుంపలే మనం అమ్ముదాము, మన వెబ్సైట్లో పెడదాము, మన వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు చేద్దామని. కుదరలేదు, ఎందుకంటే మేము అనుకోని రియలైజ్ అయ్యే టైంకి ఫస్ట్ తెప్పిస్తే ఇట్లా సంగతి అయిపోయింది. సెకండ్ టైం ఏమైందంటే లాక్డౌన్ వల్ల కుదరలేదు. దాంతోపాటు ఏమైందంటే వర్షాలు స్టార్ట్ అయ్యి చెరువులన్నీ ఫుల్ అయిపోయినాయి అన్నమాట. సో ఆ చెరువుల్లో మళ్ళీ వాటర్ పోయి కొంచెం డ్రైనెస్ అయ్యాకనే వాటికి లోపలికి దిగి తీయడానికి వస్తుంది, అదర్వైజ్ రాదు. ఎందుకంటే దుంపలు చాలా డీప్గా పోతాయి అండ్ గట్టిగా కూడా ఉంటాయి అన్నట్టు, అది సంగతి. సో మళ్ళీ మన చెరువులు కాస్త డ్రై అయ్యాక డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు ఎన్ని రకాల కలవలో నాకు తెలియదు కానీ వచ్చినవి మాత్రం మీకు అందేటట్టు చేద్దాం. మదర్ రూట్ కాబట్టి మీకు ఎన్ని ఇయర్స్ అయినా కూడా అది పోతుంది ఉంటుంది అనే డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకు. ఇప్పుడైతే మనం దీంట్లో వేసేస్తాం. యాక్చువల్గా నిన్నంతా మట్టి వేస్తూనే ఉన్నాం అయినా సరే సెట్ కాలేదు. అంతకుముందు దీంట్లో ఉన్న మట్టి కిందికి వేసినాం కదా, ఆ కుప్పలాగా నల్లది మంచి చెరువు మట్టి, ఆ చెరువు మట్టి అన్ని కుండీళ్ళకే సరిపోయింది అనమాట. సో కాబట్టి అందులో నుంచి మట్టి లేదు. ఇప్పుడు ఏంటంటే కంబైన్డ్గా కాంబినేషన్ తోటి కొంచెం ఎర్రమట్టి కొంచెం నల్లమట్టి కలిసింది మాత్రం ఉండి అది వేసేసినాము. అయినా సరే మన కలవపులు బాగా రావాలని కోరుకుంటాం. మనం ఏం మట్టి వేసినా మనం రావాలని కోరుకోవడం అనేది మన హక్కు అనమాట, అది సంగతి. పనంత అయిపోయేలోపు ఎండ పోయింది, అన్ని కలవలన్నీ ముడుచుకొని పోయినాయి చూడండి. వాటర్ లేసేస్తే రేపు ఇచ్చుకుంటాయి కాబట్టి అట్లనే వేసేద్దాం. మట్టి లోపలికుంది, పూలు తేలాయనేసి మళ్ళీ నింపేసింది అనమాట, అందుకు లేట్ అయింది. ఆ లోపు నేను బయట పని వేరే పని మీద పోయినా. గట్టిగా తగ్గొట్టక ఆయన కిందికెళ్ళి పెట్టింది. నువ్వే కాబట్టి మా నేను స్వీగే పని చేస్తలేదు అంత వాళ్ళే చేస్తున్నాను అనుకుంటా. నేను మీరు చేయండి, నేను చేసి ట్యాక్ చేస్తాను అంతే. ఓకే నా అర్థమైందా, ఇదే పని అది. అవును ఇంతగానో మట్టేస్తే చేపలు అయినా ఉంటాయి, దుంకిపోతాయి బయటికి. చేపల తోటి వేరే తెచ్చుకోవాలన్నమాట మనం. ఫైనల్లీ లోటస్ పాండ్లో లోటస్ వేసేసినాము.
ఇంకొంచెం పడతాయి, అవి కూడా వేసుకుందాం. మేబీ లేదంటే ఇక ఇట్లా క్రాస్ ఇట్లనే ఉంచేసి వేరే కలర్ ఇంకొక వైపు వేసేద్దాము. వాటర్ అంతా డౌన్ ఇటువైపు పోతుంది, బట్ వాస్తుకి ఇది కరెక్ట్ కాదనమాట. వాస్తుకి ఇది కరెక్ట్ చేయాలంటే నీళ్ళు అటువైపు పోవాలి కాబట్టి ఇక్కడ కొంచెం హైట్ కట్టిపించేస్తా. అది సంగతి. శ్రీదేవి వాస్తు పట్టించుకుంటుంది అంటే అప్పుడప్పుడు సరదాగా పట్టించుకుంటుంది, అది అది కూడా ఓకేనా. ఇదన్నమాట విషయము. చాలా కష్టపడాల్సి వచ్చింది మీకు ఒకటి రెండు రోజులు అనిపిస్తుంది, కానీ ఎందుకంటే మీకు డ్రెస్సెస్ ఏం కనబడుతుంది అంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్కి దీనికి ఆల్మోస్ట్ 4-5 నెలలు ఉంది. ఆ 4 నెలల నాడు కూడా అదే డ్రెస్ వేసుకున్నానంటే నాకు తెలియదు. ఇందాక ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకున్నాం అది. శ్రీదేవికి అట్లా అన్నీ కలిసి వస్తుంటాయి అన్నమాట, మీరు అందరు కలిసి వచ్చినట్టు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.